At first, I am very thankful to our Honorable Chief Minister for giving me this good opportunity to serve to the people of Andhra Pradesh. Chala as Revenue Minister. Chala Santoshu, Varkina, Pachakan, and Danyadra, and Kauru Mukhyamantri Garu Telijestu. Ma Mukhyamantri Garu Nalugu Ati important decisions. As far as the revenue department concerned, దాంట్లో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఇంకా పేద ప్రజలకు నివాస గృహాలు లేని పేద ప్రజలు దాదాపుగా వారి యొక్క ఈ తాత్కాలిక అంచనా మాత్రమే దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం వారి యొక్క ఆదేశాల మేరకు అంటే ఇంకా పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకా ఈ రోజుకి కూడా సరైన వసతి సౌకర్యం లేని అనేక మంది పేదవాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మిగతా 2 సంవత్సరాల్లో తర్వాత దాని హౌసింగ్ డిపార్ట్మెంట్ తోటి వారితోటి మిగతా 3 సంవత్సరాల్లో వారందరికీ కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో నివాస గృహాలు నిర్మించాలని దాదాపు 25 లక్షల ఇళ్ళు మా పదవీ కాలంలో పూర్తి చేయాలనేది ఒక దృఢమైనటువంటి సంకల్పం దానికి ప్రాథమికంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండవది రీసర్వే ఆఫ్ ల్యాండ్స్ ఈ రీసర్వే ఆఫ్ ల్యాండ్స్ నాకు తెలిసిన సమాచారం మేరకు 1908 సంవత్సరంలో జరిగింది తర్వాత 2 దఫాలుగా యాజేహోల్ జరగలేదు కానీ పార్షియల్గా వారి అవసరాల మేరకు కొద్ది కొద్ది ప్రాంతాల్లో జరిపారు తప్ప పరిపూర్ణమైనటువంటి ల్యాండ్ సర్వే మరలా 1908 తర్వాత జరగలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే రీసర్వే మరలా చేస్తాం ఇది ఒక చాలా అతి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది ప్రజలందరూ కూడా చాలా రోజుల నుంచి వేల కోట్లలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూ సమస్యలకు పరిష్కారం ఈ రీసర్వే కం జరిగితే చాలా సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది దాన్ని చేయాలనేది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తప్పకుండా ఆ రీసర్వేకి అవసరమైనటువంటి ఇంకా వీ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ బడ్జెట్ సపోర్ట్ ఫ్రమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూసుకునే లోపల ప్రాథమికంగా మా ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడి దానికి కూడా ఈ లోపల ఇనీషియల్ ఏమేం చేయాలో ప్రాథమికంగా మేము ఏం చేయాలో కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది అనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఇక మూడో ప్రోగ్రామ్ మరి ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి మీదన్నా వీరు మన పార్టీ కాదంటే వాళ్ళ భూములు ఏమైనా ఉన్నా లేదా వాళ్ళ నివాస స్థలాలు ఉన్నా ఇవన్నీ కూడా పిఓబిలో పెట్టేశారు ప్రివెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దాంట్లో మరి నమోదు చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం అంటే దీనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి ఏవేవి పిఓబిలో పెట్టాలి ఏవేది ప్రివెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమేమి కావాలి ప్రభుత్వం చేయొచ్చు లేక శ్మశానం పారంభకులు ఏమైనా ఉంటే చేయొచ్చు లేదా చెరువు పరంపరలు ఏమంటే పిఓబిలో పెట్టచ్చు ఇవన్నీ మనసి సొంత భూములు కూడా పిఓబిలో పెట్టిన సందర్భం అనేకమైన రిపోర్ట్లు నాకు చాలా చోట్ల విన్నాను ఇంకా పూర్తిగా సమాచారం అయితే నాకు ఎన్నటువంటి కంప్లైంట్ ఉన్న దగ్గర లేవు కానీ చాలా చోట్ల విన్నాను ఇవన్నీ పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుని దానికి కూడా మరి చర్యలు తీసుకుంటామని కూడా ఇవి మూడు అత్యంత ప్రధానమైనటువంటి నాలుగవది రీఆర్గనైజేషన్ ఆఫ్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ వీటికి కూడా మరి మొదలు పెడతాం త్వరలో జిల్లాను ఒక పార్లమెంట్ సెగ్మెంట్ని ఒక జిల్లాగా తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు దానికి కూడా అవసరమైన చర్యలు దాన్ని కూడా మరి తీసుకుంటామని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను ఈ నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి పైకి చాలా సింపుల్గా కనిపిస్తున్న చాలా కష్టతరమైనటువంటి రీసర్వే అంటేనే చాలా కష్టతరమైన ఇవన్నీ కూడా మరి ఛాలెంజ్గా తీసుకుని మాత్రం సకాలంలో దీన్ని పూర్తి చేయడానికి మరి మా అధికారుల యొక్క సహకారంతో తప్పకుండా మరి ప్రయత్నం చేస్తామని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరి తెలియజేస్తాము చాలా చాలా సంతోషం ఉంది మాకు అంటే ఆ రోజు మై పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన యొక్క మరి సెక్షన్లో మేము పెరిగిన వాళ్ళం
ఆ రోజు నేను పదవి విడిచిపెట్టడం కారణం నాకు నేను ఇండిపెండెంట్ అంతకుముందు క్యాబినెట్లో ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది ప్రభుత్వానికి అయినా నేను ఇండిపెండెంట్గా ఉన్నా సరే నన్ను మంత్రిగా తీసుకున్నాను నాకు ఒక్క కొత్తని చెప్తారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరున్నా కూడా నేను ఎప్పుడు కూడా నాకు పార్టీ టికెట్ కావాలని వాళ్ళు ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను ఆయనే నన్ను వచ్చేసారు అంచేత వారి కుటుంబంకి నేను రుణపడి ఉన్నాను ఎప్పుడు కూడా అదే ఒకే ఒక కారణంతో మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కాబట్టి మరి వారు నాకు ఇచ్చిన పదవుల్లో నేను ఉండి ఉండటం ధర్మం కాదు నైతికంగా నాకని నా మనసుకు అనిపించింది వెంటనే ఆ రోజు నేను బయటకు వచ్చేయడం జరిగింది Hi, this is Shyamala. Please do subscribe Nine Roses Media. Please subscribe Nine Roses Media. Please subscribe Nine Roses Media. Please subscribe Nine Roses Media. ఈ Nine Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much.